తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పాతబస్తీలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్ లో కూడా అభ్యర్థులను నిలుపుతామని ఓవైసీ ప్రకటించారు. జూబ్లీ హిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ తో తనకు సంబంధం లేదని ఆయన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొన్నారు. అజార్ సోదరుడు తనకు స్నేహితులని చెప్పారు. అంబర్పేట్ నుంచి కిషన్ రెడ్డి పోటీలో దిక్కుండా పారిపోయారంటూ విమర్శించారు ఓవైసీ. इस असेंबली तेलंगाना के असेंबली इलेक्शन में हम लोग मौजूदा 7 असेंबली हलकों के साथ साथ राजेंद्र नगर और जुबली हिल पे भी अपना कैंडिडेट खड़ा करेंगे. तो 9 असेंबली हलके पर मंजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन तेलंगाना के असेंबली इलेक्शन में हिस्सा लेगी.